హాయ్ ఫ్రెండ్స్ మారిన నిబంధనల మేరకు లెసన్ ప్లాన్ ఎలా రాయాలి అనే అంశాన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియోలో చర్చించే అంశాలన్నీ కూడా వార్షిక విద్యా ప్రణాళిక ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ పుస్తకంలోని అంశాలను రెఫరెన్స్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది ఈ అకాడమిక్ క్యాలెండర్ని మరి ఈ ఇందులోని మొదటి అంశం ఏమిటి అని అంటే లెసన్ ప్లాన్ అన్నా పాఠ్య పథకం అన్నా యూనిట్ ప్లాన్ అన్నా ఒకటే గతంలో లెసన్ ప్లాన్ రాయడానికి మనము సెవెన్ స్టెప్స్గా రాసేవాళ్ళం అందులో ఒక ఐదు స్టెప్స్ ఫిక్స్డ్గా ఉండేవి ఒక రెండు స్టెప్స్ మాత్రం డైనమిక్గా మారేటి అవి ఏంటంటే టీచింగ్ నోట్స్ ఆ పాఠ్యాంశానికి సంబంధించి కొత్తగా ఏమైనా మార్పులు వస్తే వాటిని జత చేసుకునే వాళ్ళం అదేవిధంగా టీచర్ రెస్పాన్స్ లేదా ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనలు ఆ పర్టికులర్ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఎలా స్పందించినారు అని స్వీయం మూల్యాంకనం చేసుకొని రాసుకునేవాడు అది హెచ్ఎం గారితో సంతకం చేయించుకునేవారు ఇది మిగిలిన అంశాలు ఓవరాల్గా బుక్ ఫిక్స్డ్గా ఉండి ఈ కొన్ని అంశాలు మాత్రం మారుతూ ఉండేవి కానీ ప్రస్తుత విధానం ప్రకారం ప్రతి విద్యా సంవత్సరం కూడా లెసన్ ప్లాన్లు కొత్తగా రాసుకోవాలి అనేది కొత్త నిబంధన మరి ఇక్కడ కొత్త దాని ప్రకారం ఎలాంటి స్టెప్స్ మనం లెసన్ ప్లాన్ రాయడంలో ఫాలో అవ్వాలి గతంతో పోలిస్తే ఏ మార్పులు వచ్చినాయి అనే అంశాన్ని పరిశీలిద్దాం ఇక్కడ కూడా సెవెన్ స్టెప్స్లో లెసన్ ప్లాన్ లేదా యూనిట్ పథకం అనేది రాసుకోవాలి ఇందులో ఉన్న సోపానాలను ఒకసారి పరిశీలిద్దాం మొదటగా తరగతి స్టెప్ వన్ తరగతి మనము ఏ తరగతికి సంబంధించినటువంటి పాఠ్య పథకము లేదా యూనిట్ ప్లాన్ రాస్తున్నాము అనే అంశాన్ని పొందుపరచాలి మరి రెండో అంశము ఏ యూనిట్ లేదా ఏ పాఠానికి సంబంధించినటువంటిది యూనిట్ లేదా పాఠం పేరు అనేది రాయాలి మూడో అంశము కేటాయించిన పీరియడ్ల సంఖ్య రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ పీరియడ్స్ ఎన్ని పీరియడ్లు కావాలి అనేటువంటిది మరి ఇక్కడి వరకు మనం ముందు విధానం లాగే ఉన్న ఈ స్టెప్స్ నెక్స్ట్ నాలుగో స్టెప్పు గతంలో మనము విద్యా ప్రమాణాలు లేదా అకాడమిక్ స్టాండర్డ్స్ రాసే వాళ్ళం అంటే ఈ పాఠం వల్ల వీళ్ళకు ఈ అంశాలపైన అవగాహన వస్తుంది ఈ అంశాలను ప్రశ్నించుతారు ఈ అంశాలకు సంబంధించిన పరికల్పనలు చేస్తారు ప్రయోగాలు చేస్తారు మరియు సమాచారం సేకరిస్తారు బొమ్మలు వేస్తారు మరియు అభినందిస్తారు నిత్య జీవిత వినియోగం ఇలాంటి అంశాలు మనం గతంలో రాసేవాళ్ళం కానీ మారిన విధానం ప్రకారం మనం అకాడమిక్ స్టాండర్డ్స్ కాకుండా ఏం రాయాలి అంటే ఈ యూనిట్ పూర్తయ్యేసరికి విద్యార్థికి సాధించవలసిన సామర్థ్యాలు ఏమిటి అని రాస్తాం అంటే గతంలో అకాడమిక్ స్టాండర్డ్స్ రాసేవాళ్ళం ఇప్పుడు లర్నింగ్ అవుట్కమ్స్ రాస్తున్నాం అన్నమాట అదేవిధంగా స్టెప్ ఫైవ్ కింద పీరియడ్ వారీగా పాఠ్యాంశ విభజన ఇది కూడా గతంలో స్టెప్ లాగే ఉంటుంది కాకపోతే ఈ విభజన తీరు వేరుగా ఉంది గతంలో ఎలా ఉండేదంటే పీరియడు బోధనాంశం ఏ టాపిక్ చెప్తాను బోధనాంశం నెక్స్ట్ బోధన వ్యూహం అంటే చర్చిస్తున్నామా లేక బుక్ రీడింగ్ చేపిస్తున్నామా ఏదో ఒక అంశం తర్వాత టీఎల్ఎం తర్వాత మూల్యాంకనం లేదా ఎవల్యూషన్ అని గతంలో చేయించేవాళ్ళం ఇప్పుడు విధానం ప్రకారం ఏం చేపించాలి అంటే ఇప్పుడు కూడా పీరియడు బోధనాంశం లేదా బోధనా సోపానం మరి ఆశించిన ఫలితం ఈ ట పర్టికులర్ టాపిక్ చెప్పడం వల్ల ఏం లర్నింగ్ అవుట్కమ్ వస్తుంది అనేది తర్వాత కృత్యం అంటే ఉపాధ్యాయుని కృత్యం మరియు విద్యార్థి కృత్యం మరియు బృంద కృత్యం విద్యార్థి విడిగా చేయొచ్చు కొన్ని కృత్యాలు లేదా గ్రూప్గా కలిసి చేయొచ్చు అవి అన్నమాట ఆ తర్వాత బోధన వనరులు ఇవి ఫిజికల్గా ఉన్నట్టు కావచ్చు లేదా డిజిటల్గా ఉన్నట్టు కూడా ఆన్లైన్ ఉన్నట్టు కూడా కావచ్చు ఫిజికల్గా ఉన్నవి టెక్స్ట్ బుక్ లాంటివి మరి డిజిటల్గా ఉన్నటి క్యూఆర్ కోడ్లు అనేవి మన టెక్స్ట్ బుక్లో ముద్రించి ఉన్నారు వీటికి ఖచ్చితంగా ఈ క్యూఆర్ కోడ్ పర్టికులర్ టాపిక్లో క్యూఆర్ కోడ్ని కూడా మనం చూపించే విధంగా మనం టైం కేటాయించుకోవాలా అనేది ఉద్దేశం క్యూఆర్ కోడ్కి ప్రత్యేకత ఉంది అనే అంశాన్ని మనం గుర్తించాలి మరి ఆరో స్టెప్ ఏంటంటే టీచింగ్ నోట్స్ ఈ టీచింగ్ నోట్స్లో మనం ఎలాంటి అంశాలు పొందుపరుచుకోవాలంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ పర్టికులర్గా ఫలానా ఆన్సరే ఎప్పుడు ఎవరు చెప్పినా ఫిక్స్డ్గా ఉండాలా అనే ఆన్సరే కాకుండా ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అంటే విద్యార్థి యొక్క ఆలోచనను పెంచే విధంగా మరియు క్రిటికల్ థింకింగ్ను పెంచే విధంగా హాట్ క్వశ్చన్లు అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రశ్నలను ఈ టీచింగ్ నోట్స్లో మనం ఈ పర్టికులర్ పాయింట్ కింద పొందుపరుచుకోవాలి అదేవిధంగా టీచర్ రెస్పాన్స్ కింద ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రాస్తాం కాబట్టి అది ఫిక్స్డ్గా ఇదే స్వీయ మూల్యాంకనం చేసుకోవాలి విద్యా ఉపాధ్యాయుడు ఇవి అన్ని అంశాలను కూడా హెచ్ఎం సార్తో సంతకం పెట్టించుకొని ఆ తర్వాత మనం తరగతి గదికి వెళ్ళవలసి ఉంటుంది ఉపాధ్యాయుని ప్రతి తర్వాత రాసుకుంటారు అదేవిధంగా ఈ పాఠ్య పథకం యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే లక్ష్యాలను ఆధారంగా ఉండాలి మన లక్ష్యాలు ఏంటి అనేది ఆధారంగా ఉండాలి మరియు సమగ్రంగా ఉండాలి సౌకర్యవంతంగా ఉండాలి అమలు చేయడానికి వెసులుబాటు కలిగి ఉండాలి అనేది ఉద్దేశం విద్యార్థి యొక్క సామర్థ్యాల ఆధారంగా మనం ఏ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఈ స్టెప్స్ ఫాలో అవుతూ వాళ్ళ పరిమితి మేరకు ఇన్నోవేటివ్గా రాసుకోవాలనేది ఉద్దేశం ఈ వీడియో ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు ఈ లెసన్ ప్లాన్లకు సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ప్రామాణికంగా తీసుకొని చెప్పినామో ఆ పుస్తకము వార్షిక విద్యా ప్రణాళిక అనేది ఆ పుస్తకం యొక్క సాఫ్ట్ కాపీ లింకును కింద ఇవ్వడం జరుగుతున్నది థ్యాంక్ యూ వన్